పుట్టుకతోనే పేదరికం, దానికి తోడు అంగవైకల్యం. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశాడు. అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాడు. వైకల్యాన్ని లెక్క చేయకుండా పరుగునే జీవిత లక్ష్యంగా ఎంచుకొని ఎన్నో పతాకాలు సంపాదించాడు. కష్టాల కన్నీళ్లను దిగమింగుకొని అహోరాత్రులు శ్రమించాడు. ఇప్పుడు మరో టార్గెట్ చేరుకునే దశలో ఆర్థిక పరిస్థితులు కాళ్లకు బంధం వేశాయి. ప్రతిష్టాత్మకమైన పారా ఒలింపిక్స్ కోసం ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినా వెళ్లేందుకు డబ్బులు లేక దాతల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు విజయనగరం జిల్లాకు చెందిన నారాయణ రావు. ఈ యువకుడు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బెలగవరసకు చెందిన రెడ్డి నారాయణరావు. నారాయణరావుకు పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఉండేందుకు ఇల్లు కూడా లేని కడు పేదరికంలోనూ వారు కొడుకుని స్థాయికి మించి చదివించారు. కుటుంబ పేదరికాన్ని చూసిన నారాయణరావు ఎలాగైనా కష్టాలను గట్టెక్కించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా తనకు ప్రాణమైన పరుగునే ఆశయ సాధనకు లక్ష్యంగా ఎంచుకున్నాడు. నిరంతరం సాధనతో పరుగులో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు నారాయణరావు. 2013 నుంచి 2020 వరకు నేషనల్ లెవెల్లో అనేక బహుమతులు సాధించాడు. 100-200 మీటర్ల అథ్లెటిక్స్కు గాను దివ్యాంగుల కోటాలో నారాయణరావు ఏపీ తరపున పారా నేషనల్స్లో పాల్గొన్నాడు. దుబాయ్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీలకు సైతం ఎంపికైనట్లు తెలిపాడు. నారాయణరావు ప్రతిభకు మెచ్చి కోచ్లు సైతం ప్రోత్సహించారు. త్వరలో జపాన్లో జరిగే పారా ఒలింపిక్స్ కోసం నారాయణరావుకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. ఢిల్లీలో జరిగే అథ్లెటిక్స్ ట్రయల్స్లో పాల్గొనాలన్న సమాచారం వచ్చింది. ఢిల్లీ నుంచి పిలుపుతో సంతోషించాలో, వెళ్లేందుకు వీలుకాని ఆర్థిక స్థితిలో బాధపడాలో తెలియక TV5 ముందు తన పేదరికంపై కన్నీరు మున్నీరయ్యాడు. రెడ్డి నారాయణరావు, నేను విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఏ వెలగవలస గ్రామానికి చెందిన వాడిని సార్. మా నాన్న పేరు రెడ్డి సింహాచలం, అమ్మ పేరు రెడ్డి లక్ష్మి. నేను 2013 నుంచి 2021 వరకు పారా నేషనల్స్ ఆడుతున్నాను సార్. నా ఈవెంట్స్ వచ్చి 100 మీటర్స్, 200 మీటర్స్ సార్. నేను కింద సంవత్సరం 2020 పారా వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ కూడా క్వాలిఫై అయ్యాను సార్. అవి దుబాయ్లో జరిగాయి సార్. ఈ నెల 16 ఢిల్లీలో పారా ఒలింపిక్ ట్రయల్స్ ఉన్నాయి సార్. పారా ఒలింపిక్ ట్రయల్స్ క్వాలిఫై అయితే నేను జపాన్ రాజధాని టోక్యో వెళ్ళి 2021 పారా ఒలింపిక్స్ ఇండియా తరఫున ఆడి కన్ఫర్మ్గా మన దేశానికి కీర్తి నిలబెడతాను సార్ మెడల్ కొట్టి. నాకు ఎవరైనా ఆర్థిక సహాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. మా నాన్నగారు వచ్చి ఫార్మర్ సార్. మాకు ఇటువంటి ఆర్థిక సహాయం ఇంటించి చేయలేకపోతున్నారు సార్. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే మన దేశ కీర్తి పతాకాలు ఎగరేస్తాం సార్. పారా ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం చాలా తక్కువ మంది.